విశాఖ ఉక్కు పైన రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి ఆలోచిస్తుందని మాజీ మంత్రి వర్యులు పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆయన నివాసంలో పాత్రికేయ సమావేశంలో పుల్లారావు మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తుందని తెలిపినా సీఎం జగన్ మోహన్ రెడ్డి నోరు మెదపడం లేదని అన్నారు. విశాఖ ఉక్కును సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అదే విధంగా తమ పార్టీ అభ్యర్థులను అనేక రకాలుగా ప్రలోభాలకు లొంగ తీసుకోవాలని అధికార పార్టీ నాయకులు చూస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వెల్లూరు సదాశివరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి సమాద్ ఖాన్, పలువురు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. राष्ट्र व्याप्त बंद విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తున్నారనేటువంటిది వాస్తవ రూపం దాల్చుతున్న సమయంలో అన్ని రాజకీయ పక్షాలు ఏకమై ఈరోజు బంద్ పిలిపించారు. ఈ బంద్లో తెలుగుదేశం పార్టీ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు కూడా విశాఖకు వెళ్ళటం కూడా జరిగింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అండర్స్టాండింగ్ తోటి ముందుకెళ్ళినట్టు స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకుండా కేంద్ర ప్రభుత్వం కూడా వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ అవినాభావ సంబంధాలు కలిసి ఉన్నారు కాబట్టి ప్రతి విషయంలో సహకారం కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ అంగీకారం లేకుండా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరిగేటువంటి ప్రసక్తే లేదు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఎంతోమంది త్యాగాలు, ఎంతోమంది ప్రాణాలు అర్పించి విశాఖ ఉక్కును ఆనాడు సమైక్య రాష్ట్రంలో సాధించుకోవడం జరిగింది. ప్రాణాలు కూడా అర్పించారు. ఎన్నో రోజొచ్చి మేము ప్రైవేటీకరణ చేస్తామంటే తెలుగువారు ఎక్కడున్నా అది గుండె కోత, భరించలేనటువంటి గుండె కోత లాంటిది విశాఖ ఉక్కు. ఈరోజు ప్రైవేటీకరణ అంశంతో విశాఖ ఉక్కును కూడా చేస్తామంటే అది సరైన నిర్ణయం కూడా కాదు. దీని మీద అఖిలపక్షం ఏర్పాటు చేయాలి. అవసరమైతే రాజకీయంగా పదవుల్లో ఉన్న అన్ని పార్టీలు కూడా అవసరమైతే రాజీనామా చేసి ఒకే మాట ఒకే బాటపై కేంద్రాన్ని ఒప్పించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. తో ముడిపడినటువంటి అంశాల్లో కేంద్రం కూడా వెనక్కి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఈరోజు కేంద్రం రాష్ట్రం అనుకుంటే రాష్ట్ర విజ్ఞప్తిని చిత్తశుద్ధితో గనక కోరితే కేసు కోసం భయపడం లేకపోతే కేంద్రం మాట వినకపోతే ముఖ్యమంత్రి గారికి ఎక్కడ ఇబ్బంది వస్తుందనేటువంటి ఆలోచన చేయకపోతే ఈరోజు తెలుగు ప్రజల తరఫున ఆంధ్ర రాష్ట్రం తరఫున చిత్తశుద్ధితో పోరాడాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. చంద్రబాబు గారు కూడా చెప్పారు ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలి. ఇక్కడున్న అందరిని తెలుగు వారందరినీ కూడా ఈ యొక్క ఉద్యమానికి కానీ ఈ యొక్క ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అందరినీ జతగడతామనేటువంటిది కూడా స్పష్టమైన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని రాజకీయ పక్షాలను ఏకం చేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకు వెళ్ళాలి, పోరాటం చేయాలి, దేనికైనా సిద్ధపడాలి. ఏ రాజీనామాలు కూడా వెనకడుగు వేయకుండా నిర్ణయం తీసుకోగలుగుతారో
అప్పుడే ఈ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగే అవకాశం ఉంది. బంద్ చేసిన ముఖ్యమంత్రి ఒత్తిడి లేకుండా